ఓపెనింగ్ సీన్ లో మన మూవీ హీరో జూన్ ను చూపిస్తారు. ఇతడు మంచి ఆఫీస్ ఉద్యోగం చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ప్రస్తుతం అయితే ఒక క్యాషియర్ గానే పనిచేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో 10,000 దాకా ఫాలోవర్స్ ఉండడం వల్ల అప్పుడప్పుడు యాడ్స్ ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇక ఇతడికి సంగ్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతడికి దేవుడిపై చాలా నమ్మకం ఉంటుంది. అంతేకాదు అతడు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కోరిక ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఒక కొరియర్ బాయ్గా పనిచేసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా హీరోను ఓన్ అనే ఒక మహిళ తన బిజినెస్ గురించి ఇతడి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఇవ్వమని సంప్రదిస్తుంది. ఓన్ యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్. ఫీజు ఇవ్వలేని పేద పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఫ్రీగా కెరియర్ గురించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. ఈమె మంచి పనులు చేస్తోంది అని అనుకున్న హీరో కూడా ఓన్ క్లినిక్ గురించి యాడ్ చేస్తాడు. ఇక జూన్ ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో ఇతన్ని ఫాలో అవుతుంది. ఇతడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉండేసరికి నిజంగానే ఇతడు గొప్ప పాడు అని అనుకుని తన లైఫ్లో ఏం చెయ్యాలి అని సలహా అడిగేందుకు హీరోను కలుద్దామని అనుకుంటుంది. అలా ఓ రోజు హీరోను కలిసేందుకు గాను మెసేజ్ పెడుతుంది. కానీ హీరో నిజ జీవితంలో అతడే ఒక ఫెయిల్యూర్గా ఫీల్ అవుతూ ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే అతడు అనుకుంటోంది ఒక మంచి ఆఫీస్ ఉద్యోగం చేయాలని, కానీ చేస్తోంది క్యాషియర్ ఉద్యోగం అని. ఇక అదే రాత్రి ఆ అమ్మాయి ఇన్స్టాలో ఓ మెసేజ్ వస్తుంది ఒక అన్నోన్ అకౌంట్ నుండి. ఆ మెసేజ్లో ఏం రాసుంటుందంటే, నీ జీవితానికి అసలు అర్థమేంటి, ఇక్కడ నువ్వేం పీకుతూ ఉన్నావని వస్తుంది. ఇది చూసి అమ్మాయి ఆలోచనలో పడినట్లు చూపిస్తారు. ఆల్రెడీ లైఫ్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఆ అమ్మాయి ఈ మెసేజ్ను చూసి ఇంకా డిప్రెషన్లోకి జారుకొని మార్నింగ్ కల్లా సూసైడ్ చేసుకుని చనిపోతుంది. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. మన హీరో ఇల్లు పక్క పోర్షనే కావడంతో ఇతన్ని కూడా ప్రశ్నిస్తారు. అందుకు హీరో, సార్ నాకేమీ తెలియదు అని చెప్తాడు. అలా చెప్పినా కూడా ఎక్కడ ఆ అమ్మాయిను కలవలేడు అని చెప్పినందుకు గాను హర్ట్ అయ్యి ఇలా చేసుకుందేమో అని అనుకుంటాడు. దాంతో తన చావుకు కారణం ఏమై ఉంటుందా అని కనుక్కోవాలనుకుంటాడు. అదే రాత్రి ఇతడికి కూడా నీ జీవితానికి అసలు అర్థం ఏంటి అని అన్నోన్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ఏదో వింతగా ఉండేసరికి హీరో ఆ మెసేజ్ను వెంటనే డిలీట్ చేసేస్తాడు. అయితే ఆ మెసేజ్ కిందే పక్కింటి అమ్మాయి పెట్టిన ఆ మెసేజ్ కూడా కనిపిస్తుంది. దాంతో ఇలాంటి సైకో ఎవరైనా ఆ అమ్మాయి చావుకు కారణమా అని అనుకుని ఆ అన్నోన్ మెసేజ్ వచ్చిన అకౌంట్ని అంతా చెక్ చేస్తాడు. అకౌంట్లో అంతా విచిత్రమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక షార్క్ పిక్చర్ ఉంటుంది. దాంతో ఎందుకో డౌట్ వచ్చి హీరో తన ఫ్రెండ్ తీసుకొని ఆ అమ్మాయి సూసైడ్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్న పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, సార్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని ఉండదు, ఎవరో సోషల్ మీడియాలో తనను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా చేసి ఉంటారు, మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి అని అంటాడు. ఆఫీసర్ అందుకు, ఆల్రెడీ కేసు క్లోజ్ చేసేసాం, తను సూసైడ్ చేసుకుందని అంత క్లియర్గా ఉంటే మళ్ళీ మేము కేసు ఎలా ఓపెన్ చేయగలుగుతాం చెప్పు అని చెప్పి కేసును అక్కడితో క్లోజ్ చేసేస్తాడు. దాంతో హీరో ఒక డాన్ దగ్గరకు వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. అతడు ఎంతో కొంత డబ్బు వీళ్ళ దగ్గర తీసుకొని నూరి అనే హ్యాకర్ను వీళ్ళకు హెల్ప్ చేయమని అంటాడు. ఇక నూరి ఆ అన్నోన్ మెసేజ్ వస్తున్న అకౌంట్ ఐపీ అడ్రస్ను హ్యాక్ చేసి ఆ లొకేషన్ చెక్ చేయాలనుకుంటుంది. కానీ చేయలేకపోతుంది. అలా కానీ తెలిసేది ఏంటంటే ఆ అకౌంట్ను విజిట్ చేసిన అందరి ప్రొఫైల్స్ చెక్ చేస్తే ఏది ఇప్పుడు యాక్టివ్గా ఉండదు, అందరూ చనిపోయారని తెలుస్తుంది. దాంతో చనిపోయిన అమ్మాయికు ఆ అన్నోన్ పర్సన్ తెలిసిన వాడా అని తెలుసుకునేందుకు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు హీరో అండ్ అతడి ఫ్రెండ్. కానీ వాళ్ళే బాధలో ఉండేసరికి ఏ విషయాలు చెప్పరు, తిరిగి పంపించేస్తారు. దాంతో చేసేదేమీ లేక తిరిగి వచ్చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. ఇదే టైంలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఎవరో ఒక అతడు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇద్దరూ దీన్ని పసిగెట్టి అతన్ని పట్టుకునేందుకు ట్రై చేస్తే అతడు ఎలానో తప్పించుకుంటాడు. ఇక ఆ రాత్రి హ్యాకర్ అయిన నూరికు నీ జీవితానికి అర్థమేంటి అని మళ్ళీ ఆ అన్నోన్ మెసేజ్ వస్తుంది. కానీ నూరి ఆ ఎరలో పడకుండా తనను ఎవరో గమనిస్తూ ఉన్నారో అని అర్థం చేసుకొని చాలా క్లెవర్గా ఆ గమనిస్తూ ఉన్న వ్యక్తి జాడ తెలుసుకొని అతన్ని పట్టేసుకుంటుంది. అతడే ఆ సైకో అని అనుకుంటే కాదు, నూరి అతన్ని కట్టేసి నిజాలేంటో చెప్పమంటుంది. అతడు అందుకు, నాకు అతడు ఎవరో తెలియదు, నేను జస్ట్ అతడి కోసం పనిచేస్తూ ఉన్నాను అంతే, నేను నీలాంటి ఒక బాధితుడినే, నా సీక్రెట్స్ అంతా సేకరించాడు, నేను అతడి కోసం పని చేయకపోతే విత్ ప్రూఫ్ నా సీక్రెట్స్ అంతా బయట పెడతాను అని ప్రపంచానికి చూపిస్తానని బెదిరిస్తూ ఉన్నాడు. సో అప్పటి నుండి నా పని ఇదే, అతడు టార్గెట్ చేసిన వాళ్ళను ఫాలో అవ్వడం, అతడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇంతే నాకు తెలుసు అని నిజాలంతా చెప్పేస్తాడు. సో ఈ విషయాలన్నీ బేస్ చేసుకొని పోలీసులు తిరిగి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. సైకో అడ్రస్ ఇదే ఉండొచ్చు అని ఒక లొకేషన్కు వెళ్తారు. అక్కడ ఒక అతడు సిస్టమ్ ముందర కూర్చొని ఉంటాడు. అతడి మెడపై అకౌంట్లో కనిపించే
ఇచ్చిన అదే షార్క్ టాటూ కనిపిస్తుంది. కానీ పోలీసులు ఇక్కడికి వచ్చేలోపు అతడే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇతడు కూడా సైకో కాదని అర్థమవుతుంది. ఇతడు ఆ మర్మమైన వ్యక్తి చెప్పే విషయాలే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చనిపో అని ఆర్డర్ రాగానే ప్రాణం తీసుకుంటాడు. కానీ పోలీసులు మాత్రం ఇతడే సైకో అని కేసును క్లోజ్ చేస్తారు. హీరో అండ్ ఫ్రెండ్స్ కు ఇక మీరు నెమ్మదిగా నిద్రపోవచ్చు అని బీమాను కూడా ఇస్తారు పోలీసులు. కానీ నూరికు మాత్రం ఎందుకో డౌట్ ఉంటుంది సైకో ఇంకా బ్రతికే ఉన్నాడని. దానికి తగ్గట్టు ఆ రాత్రి మళ్ళీ అన్నోన్ మెసేజ్ వస్తుంది తనకు. ఈసారి నీ జీవితానికి అర్థమేంటి అని ఆపకుండా నువ్వు వేస్ట్, నీ లైఫ్లో అన్నీ ఫెయిల్యూర్సే అంటూ తన గతంలో జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ తనను సూసైడ్ అటెంప్ట్ చేసే స్థాయికి తీసుకొస్తాడు. తను కూడా ఎరలో పడి సూసైడ్ ట్రై చేస్తుంది. కానీ ఎలానో అదే టైంకు హీరో అండ్ అతని ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసరికి టైంకు హాస్పిటల్కు తీసుకెళ్ళి తనను సేవ్ చేస్తారు. ఇక తను స్పృహలోకి వచ్చాక హీరో తనను ఎందుకు అలా చేసిందని అడుగుతాడు. ఆ అమ్మాయి ఎందుకు సైకో బ్రతికే ఉన్నాడనే విషయాన్ని చెప్తూ అతడి గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించిందని చెప్పి ఒక ఫైల్ను అందిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హీరో ఫ్రెండ్ సంకు ఒళ్ళు మండి తన యూట్యూబ్ ఫ్రెండ్ లైవ్లో ఉండగా తనను పక్కకు తప్పుకోమని చెప్పి ఆ లైవ్ స్ట్రీమ్లో సైకోను తిడుతూ నీకు దమ్ముంటే నా ముందుకు రా అని అతడికి తెలిసేలాగా మాట్లాడతాడు. దాంతో ఆ సైకో నుండి సంకు ఓ మెసేజ్ వస్తుంది. అతను ఎవరో పట్టుకోవాలని అతడికి రిప్లై ఇవ్వడం మొదలుపెట్టిన సంగ్ మెల్లగా ఆ సైకో ఎరలో పడబోతాడు. అతడు కూడా సూసైడ్ ట్రై చేయబోతాడు. కానీ హీరో ఎలానో ఇతన్ని కాపాడేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ నూరి ఇచ్చిన ఫైల్లో డీటెయిల్స్ ఆధారంగా సైకోను పట్టుకోవడానికి రెడీ అవుతారు. కానీ వీళ్ళని చాలా మంది వ్యక్తులు ఆపడానికి ట్రై చేస్తారు. తెలిసేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ సైకో కోసం పనిచేస్తూ ఉన్నారని. వీరిలో పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటాడు. హీరోను గన్ పాయింట్ లో తన వెంట తీసుకెళ్తాడు. అలా ఒక తెలియని బిల్డింగ్ కు హీరోను తీసుకెళ్తాడు. ఇక్కడే అస్సలు ట్విస్ట్. ఇంతమంది చావుకు కారణమైన సైకో వేరెవరో కాదు, వర్న్ అనే ఆ సైకాలజిస్టే. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సీక్రెట్స్ అంతా తన దగ్గర ఉండేసరికి తనకు భయపడ్డ ఆ ఆఫీసర్ హీరోను స్వయంగా తానే ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్తాడు. అదంతా సరే, ఈ వాన్ అసలు ఎందుకు ఇలా చేస్తుందంటే దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. కొన్నేళ్ళకి ముందు హీరో ఆ రెస్టారెంట్లో ఫుడ్ను ఆర్డర్ చేస్తాడు. ఆ ఫుడ్ ఫ్రెష్గా ఉండదు, ఎప్పటి ఫుడ్లానో పాత ఫుడ్ లాగా ఉండేసరికి తన ఇన్స్టా పేజ్లో ఈ రెస్టారెంట్లో ఫుడ్ కొన్నందుకు గాను నాకేమి ఇచ్చారో చూడండి అంటూ ఒక పోస్ట్ పెడతాడు. ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ వరకు చేరడంతో వెంటనే సర్చ్లు నిర్వహించి ఆ రెస్టారెంట్ క్వాలిటీగా ఫుడ్ చేయడం లేదని తేలి క్లోజ్ చేయించేస్తారు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ రెస్టారెంట్ ఓనర్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ ఓనర్ వేరెవరో కాదు, వాన్ వల్ల తండ్రి. సో హీరో వల్లే ఇదంతా జరిగిందని అతనిపై కసి తీర్చుకోవడానికి అతన్ని టార్గెట్ చేస్తూ తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు తన హిప్నోటిజం ద్వారా తన కోసం పనిచేసేలాగా తయారు చేసుకుంటుంది. తన టార్గెట్ హీరోనే అయినప్పటికీ ప్రాసెస్లో చాలా మంది బలైపోవాల్సి వస్తుంది. ఇక తన నిజస్వరూపాన్ని మన హీరో ఓ సీక్రెట్ కెమెరాలో బంధించేస్తాడు. ఇదంతా కూడా తమ ఫ్రెండ్ లైవ్ యూట్యూబ్ ఛానల్లో ప్లే అయిపోతూ ఉంటుంది. దాంతో పోలీసులకు చివరికి నిజం తెలిసి తనను అరెస్ట్ చేస్తారు. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.